Welcome to Mady's World Entertainment. Subscribe my channel. Good evening, everyone. Chala rojula indhi mem andari kalisam, especially my friends from the press. Regular ga phone chestu untaru amma ikkada cinemalu kanapattledu ekka kanapattledu meetinglu ante andariki samadhanam cheppalek ippude vacharu andariki okka sari cheppestunnam. 2 years nunchi chinna break teeskunna. I had a sad incident in my life. My wife passed away. కొంచెం డిప్రెషన్ సాడ్గా ఉండదు. 6-8 మంత్స్ ఎవరికి కనపడలేదు. తర్వాత సినిమాలు చేద్దాం అనుకుంటే ఓల్డ్ అంబాసిడర్ కార్ సస్పెన్షన్ లాగా తయారైంది బాడీ. ఏంటంటే 350 సినిమాల్లో హీరోలు కొట్టి 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 కూర్చోలేక నించోలేక ఏ జబ్బు తెలిసి వచ్చింది. సో మళ్ళీ 6 మంత్స్ జిమ్ మామూలే. సరే, ఈ మధ్యకాలంలో బాంబేలో విలన్స్ షార్టేజ్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళంతా సౌత్లోనే ఉన్నారు కాబట్టి. సో నాకు బాంబే న్యూస్ కవర్ వచ్చింది, వెబ్ సిరీస్ చేస్తారా, వాళ్ళ బిగ్గెస్ట్ హీరో అంటూ చేస్తానని వెళ్ళాను. ఆ వెబ్ సిరీస్ చేస్తుండగా ఇంకో వెబ్ సిరీస్ వచ్చింది, చేస్తారా అంటే చేస్తాను. నా మీద లవ్ ఎందుకంటే ఢిల్లీలో చదువుకున్నాను 10 ఇయర్స్, హిందీ ఈజ్ మై ఫస్ట్ లాంగ్వేజ్. మనం తెచ్చిన విలన్స్కి మనం తెలుగు నేర్పాలి, కానీ రెడీమేడ్ ప్యాకేజ్ సరే వెళ్తున్నా చేస్తున్నాను. నిన్న ఈవినింగ్ వెళ్ళాను, ఫోన్ చేశాను, అన్న ఇలా ఆడియో ఫంక్షన్ ఉంది మీరు రావాలి, అది షూటింగ్లో ఉన్నాం ముంబైలో అంటే లేదు సార్ మీరు రావాలి. తర్వాత బుక్ చేశారు, సార్ మీరే నన్ను ఇంట్రడ్యూస్ చేశారు సినిమాలోకి, ఫస్ట్ మేకప్ చేసిన మీరే, ఫస్ట్ సినిమాని ఇంట్రడ్యూస్ చేసిన మీరే. మా గురువు గారు దాసరి గారు డైలాగ్ కూడా పెట్టుకోవచ్చు, నీకు టాలెంట్ ఉంది, మంచి స్టార్ అవుతావురా, డోంట్ బిహేవ్ లైక్ ఎ స్టార్, యు జస్ట్ బిహేవ్ లైక్ ఎన్ యాక్టర్. పెద్ద సినిమాలు చేస్తూ కూడా చిన్న సినిమాలు చేయాలి, చిన్న సినిమాలు చేయడానికి నీకు కుదరకపోతే చిన్న సినిమా వాళ్ళు ఏమైనా ఆబ్లిగేషన్స్ అడిగితే మాత్రం కంపల్సరీగా చేయాలి. యూ హ్యావ్ టు సంబడి హ్యాస్ టు గివ్ ఎ సపోర్ట్. ఓన్లీ గగన్ కోసం షూటింగ్లో వాళ్ళకి ఇది KGF 3 కథ కూడా చెప్పి వచ్చేసాం ఫ్లైట్ ఎక్కి, ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇది అమ్మగానే మళ్ళీ వెళ్ళిపోతాను. ఈ మధ్యకాలంలో నేను అంటే నాకు ఇక్కడ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో బాంబేలో కూడా ఉన్నారు, మన కాల్ వెతుకు తిరిగి ఇన్సిడెంట్లు జరిగినాయి. ఎప్పుడు బాలీవుడ్కి ఏంటంటే తెలుగు తమిళ్ కన్నడ మలయాళం వాళ్ళకి తెలియదు, లాంగ్వేజెస్ ఏంటి, స్టేట్స్ ఏంటి, లాంగ్వేజెస్ ఉంటాయి, అందరినీ కలిపి సౌత్ ఫిల్మ్స్ ఉంటాయి సార్ మీకు తెలుసు, సౌత్ ఫిల్మ్స్ సార్ మనం కొంచెం గ్యారంటీ కలరు కాబట్టి సౌత్ బై సబ్ టాలెంట్ ఏంటా నల్లగా ఉంటారా, అంటే ఒక విచిత్రమైన సెకండ్ గ్రేడ్ సిటిజన్స్లో చూస్తారు, చాలామంది ఇంటరాక్ట్ అవుతారు కదా. ఇప్పుడు పొజిషన్ ఎలా ఉందంటే 22 సౌత్ ఫిలిమ్స్ కొనుక్కొని అక్కడ ఉన్న చాక్లెట్ హీరోలతో సినిమాలు తీస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ కోసం తప్పట్లు కొట్టాలి సౌత్ ఇండియా ఇండస్ట్రీ కోసం. సరే అది ఎలా మాట్లాడతారంటే హీరో హీరోయిన్ కొత్త బట్టలు వేస్తారు, మీకు కూడా వేస్తారా విలన్స్ లాగా అంటే ఏది మా బట్టలు మేము వేసుకుంటాంలేండి అని అన్నమాట. అంటే మీకు ఒకటి క్యారమెన్ ఇస్తారా దీని గారు అంటే లేదంటే నాకు ఓన్ క్యారమెన్ ఉంది దాంట్లో ఏదో చెప్పి చాలా సంవత్సరాలుగా తలదించుకుని ఏది వాంటెడ్ చేసినప్పుడు కానీ రాంబో రాజ్ కుమార్ చేసినప్పుడు కానీ ఏదో మాట్లాడతారు, మన ఏదో వింటే మనకి టైం వస్తుంది. సడన్గా బాహుబలి వచ్చింది, కళ్ళు ఓపెన్ చేస్తుంది, KGF 1 వచ్చింది చూసే మా సుకుమార్ గారిది, పుష్ప వచ్చి షాక్ అయ్యి, బాహుబలి 2 వచ్చింది భయం వేసిందా, మొన్న KGF 2 తోటి ఏ హీరో అయితే కామెంట్ చేశాడో అక్కడ మీకు ఇలా ఉంటుందా అలా ఉంటుందా ఓన్లీ సాంబార్ అన్న హీరో మొన్న సినిమా పోస్ట్పోన్ చేసుకున్నాడు, సౌత్ సినిమా పడుతుందని తప్పదు. సో ఈ మధ్యన మనం ఫోన్ చేసి KGF చూసారా అని మనం అడుగుతున్నాం అన్న, అవునా చేసి ఉంటాం చేయొచ్చు కదా, దెర్ ఇస్ నో ఆన్సర్. సో ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ సౌత్ ఇండస్ట్రీ ఎస్పెషలీ ఎనీ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఎస్పెషలీ తెలుగు హీరో మనం ఇప్పుడు అక్కడ తెలుగు విలన్ పిలుస్తున్నారు, ఈజ్ ఎ విలన్ ఫ్రమ్ ఆంధ్ర, ఈజ్ విలన్ ఫ్రమ్ తెలుగు. సో ఇంత స్టేటస్ ఇప్పుడు మారుతి గారు ప్రభాస్ గారు సినిమా ఉంటుంది మనం ర్యాచ్ వచ్చారనుకోండి మారుతి ఫిల్మ్ ప్రభాస్ గారు విలన్ గారు
దట్స్ హౌ ఇట్ ఇస్. సో భూమి ఉంటుందా ఒకటి, వాళ్ళన్న మాటలు వాళ్ళకే తగులుతున్నాయి. ఇప్పుడు నేను ఎందుకంటున్నానంటే వాళ్ళ మీద కాపు లేదు, మీరు ఆల్ ఆర్టిస్ట్, బట్ చిన్న చూపు పెద్ద చూపు అనేది సినిమా మీద ఉంది. దిస్ ఇస్ వాట్ దాసర్ గారు టోల్డ్ మీ, సినిమా అనేది ఒక మీడియం, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఆఫ్ స్మాల్, ఇట్స్ నాట్ బెస్ట్ ఆఫ్ పీపుల్. కొన్ని లక్షల మంది అవి ఆర్టిస్ట్ లెవెల్కి వస్తారు, బట్ నిన్ను ఆ కళామధ్యలో ఏదో సినిమా పిలిపిస్తుంది, నువ్వు కంపల్సరీ చేయలేవు. ఆ బేసిస్తోనే ఇన్నాళ్ళు ఉండి మా గురువు గారు చెప్పింది, ఆయన బతుకున్నప్పుడు పాటించానో పాటించానో తెలియదు కానీ ఆయన స్ఫూర్తితోనే ఇంకా ఇండస్ట్రీలో ఉన్నాను, ఆ స్ఫూర్తితోనే ఇవాళ గగన్ ఆడియో ఫంక్షన్కి వచ్చాను. ఐ వాంట్ టు కాల్ గగన్ ఆన్ స్టేజ్. మేము రంగాతీతంగా ఆ సినిమా తెస్తుంటే మా మిత్రుడు నాయుడు గారు రాగున్నారు, ఆయన ఫోన్ చేశారు, సార్ మా నాయుడు గారు పడుకున్నాడు, నేను ఒకసారి పంపిస్తాను చూడండి సార్. వచ్చేది మీ పేరు ఏంటంటే సోమసం. ఆల్రెడీ నాకు శ్రీకాంత్ హీరో ఉన్నాడు, మరి నువ్వు ఏం చేస్తావంటే సార్ నేను విలన్ సార్. విలన్ ఏంటి అండి, మీరు ఇన్స్పిరేషన్ సార్, మీ అంత విలన్ అవుతాను సార్ అన్నాడు. చాలా కష్టం కదా అది, నేను సార్ విలన్ అవుతాం. ఓకే, ద కాన్ఫిడెన్స్ హీ హ్యాడ్ ఇన్ హిస్ ఐస్, ద ఫైర్ హీ హ్యాడ్ ఇన్ హిస్ బెల్లీ, నో స్టేటస్ నథింగ్, మీ క్యారెక్టర్ ఫిట్ సెల్ఫ్ అని చెప్పారు. సరే ఈ చేస్తున్నాడు విలన్గా చేస్తున్నాడు, క్యారెక్టర్స్గా చేస్తున్నాడు, బాగుంది బాగుంది బాగుంది. ఈ మధ్య కాలంలో మన హీరోలకి యాంబిషన్ విలన్ క్యారెక్టర్లు చెయ్యాలి. జగదోబు గారు విలన్ అయిపోయి, సునీలు విలన్ అయిపోయి, శ్రీకాంత్ గారు నాతో ఒక మాట అన్నారు, ఏ అమ్మా ఎప్పుడైనా నీకు అంత పొరలో సినిమాలని క్యారెక్టర్ విలన్ చెయ్యాలి అన్న, చాక్లెట్ బాయ్ ఎందుకన్నా నువ్వు మళ్ళీ వచ్చి రాబోతుంది, మా పట్టుబడదు లేదే లైఫ్ డ్రీమ్ క్యారెక్టర్. మొన్న అఖండాలో చేశాడు, నాకే భయం వేశాడు శ్రీకాంత్ చూశాడు, నువ్వు మంచి పని చేసేవా హీరో, నువ్వు వెళ్ళిపోయి ఆ ప్లేస్లో దూరుతో చెప్తా. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఐ విష్ ద ప్రొడ్యూసర్ ఆల్ ద బెస్ట్, ఐ విష్ ద డైరెక్టర్, ఐ విష్ ద టీమ్, ఐ విష్ ద హీరోయిన్ ఆల్ ద బెస్ట్, ఐ విష్ ద టీమ్ ఆల్ దిస్ బెస్ట్. సినిమా అనేది ఇట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, అది విలేజ్ సినిమా కేజీఎఫ్ 2 or 3 అని కాదు, సినిమా బాగుంటే అందరూ చూస్తారు. ఎస్పెషలీ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ రియలిస్టిక్ స్టోరీస్. చాలా సినిమాలు వచ్చినాయి, చాలా రియలిస్టిక్గా తీస్తారని చెప్పి అనుకుంటూ, సారీ ఐ హు బ్యాక్ టు బాంబే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. హార్దిక్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ సో మచ్.